నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును, ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని. కారణం, సంపద సృష్టించే శక్తి లేదు, సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు, తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు. జగన్ ఎందుకు చేయగలిగాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి, వివక్ష లేదు కాబట్టి, బటన్లు నొక్కుతున్నారు కాబట్టి, అక్కడ దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం. పోనీ అప్పుల పరిస్థితి ఒకసారి గమనిద్దామా? అది చూద్దాం. అప్పుల పరిస్థితులు కూడా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత, ఆయన ఎంత చేశాడు, జగన్ ఎప్పుల అప్పులు ఎంత చేశాడు, ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం. ఒకసారి గమనించినట్లయితే, అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014 నుంచి 2019 దాకా, అంటే పబ్లిక్ డెట్, పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్, అంటే గవర్నమెంట్ డెట్, చంద్రబాబు నాయుడు పరిపాలన మే దాకా జరిగింది. మేలో కూడా గుర్తుండే ఉంటుంది మీకు, స్కీమ్ ఏదో పెట్టాడు. సో మే దాకా జరిగిన ఆయన పాలన చూస్తే పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ డెట్, ఆయన అధికారంలోకి రాకమునుపు 118,000 ఉంటే 271,000 ఎగవాకింది. అది మన రెజీమ్లో ఎంత జరిగింది అని. తర్వాత ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి. అది యాడ్ చేస్తే 14,000 అక్కడ ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 59,000, మన హయాంలో 143,000 పెరిగింది. పోనీ అట్లా చూసుకున్నా కూడా 132,000, 330,000, 634,000. పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందుకు పోదాం. నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ పై పిఎస్యూస్ కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందాం. దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ 29,000 కోట్లు ఉంటే ఆయన 69,000 తీసుకుపోతే మన దాంట్లో 106,000 కోట్లకు పోయింది. పేయబుల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్, డిస్కామ్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో 21,000కు ఎగబాకితే మన హయాంలో 8,500 తగ్గింది. అంటే మన డబ్బులు మనం కట్టినాం కాబట్టి మనది కొంచెం పెరిగింది. అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్, ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ 3 కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో 81,000 ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి 69,000 తగ్గింది. మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లయబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లయబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే, చంద్రబాబు నాయుడు హయాంలో 453,000 కోట్లు కాస్త 412,288 కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది 703,000 కోట్లకు ఎగబాకింది. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే, గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే, ఆయన హయాంలో 21.87% ఎగబాకితే మన హయాంలో మన 5 ఏళ్లలో కేవలం 12.13% మాత్రమే. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది? ఇంకా 2-3 సైడ్లు చూద్దామా? ఇంకొక సైడ్ కూడా చూద్దాం. ఇంకొక స్లైడ్ ఏమిటి అని అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు, నేను స్కీములకు పెట్టలేదు, నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టాను, అందుకనే దాంట్లో ఎక్కువ అందుకే నేను పెట్ట చేయలేకపోయానని ఇంకో మాట మాట్లాడతాడు. పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది, ఎవడి హయాంలో నాడు నేడు జరిగాయి, ఎవడి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి, ఎవడి హయాంలో స్కూళ్ళు బాగుపడ్డాయి, ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద 15,227 కోట్లు అయితే, మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17,757 కోట్లు.
కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉండం, కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉండం, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉండం, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడతా ఉండం. నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం, హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా, 2 సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది, చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది. పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా, ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జీడిపి ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ స్లైడ్ ఇవ్వమ్మా. ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత, మన రాష్ట్ర మన వాటా అంటే